ఫ్రెష్ పొడుగు వంకాయలతో వంకాయ కారం చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి మా ఆయన ఎన్నోసార్లు చెప్పాడు. అయితే చిన్నప్పుడు మా ఇంట్లో ఎప్పుడు వంకాయ కారం చేసేవాళ్ళు కాదు. వంకాయ ఫ్రై తిన్నాను, గుత్తంకాయ తిన్నాను, వంకాయ టమాటో కర్రీ తిన్నాను, కానీ పెళ్ళైన తర్వాతే ఈ వంకాయ కారం ఎట్లా చేయాలో నేర్చుకున్నాను. నాకు అర్థమైంది ఏంటి అంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కలాగా చేస్తారు, చాలా రకాలుగా చేస్తారు అని. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తుంది ఒక రకం. ఫ్రెష్గా అప్పుడే వంకాయలు తెంపుకొచ్చి అవి క్లీన్ చేసి కట్ చేసి వాటిని నూనెలో మగ్గించాను ఫస్ట్. తర్వాత దాంట్లో స్టఫ్ చేయటానికి కారం చేశాను. కారం చాలా సింపుల్. ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం కొబ్బరి, అంతే. ఇవన్నీ నూరుకొని పక్కన పెట్టుకున్నా. వంకాయలు బాగా ఉడికిన తర్వాత వాటిలో ఈ పొడి కొంచెం స్టఫ్ చేశాను. స్టఫ్ చేసిన వంకాయల్ని మళ్ళీ వేయించాల్సిన అవసరం లేదు, అట్లానే తినచ్చు. వంకాయలు ఇంకా గార్లిక్ మా తోటలోంచి.